రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఒక పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని మరో పార్టీ నాయకుణ్ణి టార్గెట్ చేసుకుని తిట్టడం సిగ్గుచేటన్నారు. రాజధానిలో 360,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. అసలు బడ్జెట్ 320 కోట్లేనని ఆయన చెప్పారు. జగన్ తన పాదయాత్రని 27 అక్టోబర్ మొదలు పెడతానన్నారని, కానీ ఆ రోజు శుక్రవారం కాబట్టి అవినీతి కేసులో జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని పితాని గుర్తు చేశారు. తనపై ఉన్న కేసుల్లో ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని పితాని చెప్పారు. పాదయాత్ర మొదలు పెడతాని చెప్పారు 27 అక్టోబర్, అది కూడా శుక్రవారం. ఆ శుక్రవారం మీకు తెలుసు, ప్రతి శుక్రవారం మీరు కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి ఆ శుక్రవారం కూడా మీకు అచ్చొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మీరు రాజకీయాల్లో ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు, ఏ రకంగా మీరు అడుగులు వేస్తున్నారని చూసినట్టయితే ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టడానికి ఇది ఒక నిదర్శనంగా నాకు కనిపిస్తూ ఉంది. అంచేత ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పక్షాన్ని ఏదైతే మీరు పార్టీ పెట్టుకున్నారో మేము వ్యతిరేకించట్లేదు. ప్రతిపక్ష పార్టీగా గౌరవిస్తాం. ప్రతిపక్ష పార్టీగా గౌరవాన్ని అందుకునే కార్యక్రమంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో ఈవేళ రాష్ట్రం 0 నుంచి స్టార్ట్ అయింది. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఎంత పాత్ర వహించారు ప్రతిపక్ష నాయకుడిగా. జగన్కు శుక్రవారం కలిసి వచ్చిందన్న ఆయన, జైలు పాదయాత్ర కూడా శుక్రవారమేనన్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.